ఉంచగలరు, కక్షలు కార్వణ్యాలు లేకుండా, బ్లేడ్ బ్యాచ్ లేకుండా, గంజాయి వాళ్ళు లేకుండా, అలాగే మద్యం అనే విషయంలో నీ మద్యం తక్కువ తక్కువరే తక్కువ తగ్గిస్తున్నాను, చీప్ లిక్కర్లు అమ్మి జనాలు ప్రాణాలు తీ మీ ఎగ్జాంపుల్ రాకేష్ మాస్టర్ గారు అండి. ఆయన నేను బీర్లు తాగుతూ చచ్చిపోయాడని చెప్పి ఆ మధ్య తెగ చెప్పుకునేవారు. జగన్మోహన్ రెడ్డి జనాలు ఎంత విపరీతంగా మోసం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కార్యకర్తలు కాదండి మోసం చేసింది, ఆయన నాయకులే మోసం చేశారు ఆయన పక్కన ఉన్న వాళ్ళు. ఇప్పుడు 2029లో కూడా కార్యకర్తలే మోసం చేయరండి. ఎవరైతే ఆయన వెనకాల ఈరోజు వాగుతున్నారో, ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నారో, వాళ్ళు మళ్ళీ ఉండరండి. గెలవం అని తెలిస్తే మా డోర్లు ఓపెన్ అవుతాయి, టీడీపీ బీజేపీ జనసేన డోర్లు ఓపెన్ అవుతే, డోర్స్ ఓపెన్ అవుతే కనుక వచ్చి మా దాంట్లో టికెట్లు అడుగుతారు. 11 మందిని కూడా ఉంచరా అంటే దైవదినం అండి, అది ఎలా జరగబోతుందో మనం చెప్పలేము. ఎందుకంటే వెర్ర వీగిన వాళ్ళు మిడిసిపడిన వాళ్ళు ఎంతో మందిని చూసామండి, నాశనం అయిపోయినా ఈయనేం అతిథుడేం కాదు దాని విషయంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వెర్ర వీగారో, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాక కూడా ఏం జరగబోతుందో తెలిసాక, ఎలక్షన్ అయిపోయాక కూడా 175 ఆళ్ళవే అని చెప్పి చాలా వెర్రవీగారు. ఎంత వెర్రవీగారో అంతా కింద పాతాలను పడిపోయి. సార్ సింపుల్గా ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను వర్మ గారు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ నాయకులకి, 2019 నుంచి 2024 ఎలక్షన్ ముందు వరకు మీరు ఎన్ని డిబేట్లు పెట్టారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎంతమంది ప్రజల్లోకి వెళ్ళారు, ఎంతోమంది ప్రాణాలు పోతే వాళ్ళ ఇళ్ళకి మీరు ఎన్నిసార్లు పరామర్శిస్తాక వెళ్ళారు, ఇవాళ మీరు శవరాజకీయాలు చేయడానికి వస్తున్నారా ఏంటి, మీకు సెక్యూరిటీ పెంచాలి, దేనికి పెంచాలి, ఏమి ఓడపీకారని మీరు ఈ రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేసి 25 వెనక్కుపోయినందుకు మీకు సెక్యూరిటీ పెంచాలా, జనాల చాటలతో దుమ్మెత్తి పోసేశారు మీ నెత్తిల మీద. ఒక్కటి చెప్తున్నాను చూడండి, 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడబట్టినటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ డిపాజిట్లు కూడా దొరకకుండా పోయి, ఈరోజు దొరికితే చెప్పు దెబ్బలతో కొడతారేమో అని, దొరికితే ఎక్కడన్నా కేసులని తవ్వి లోన్ వేసేస్తారేమో అని చెప్పి టిక్కెట్లు వేసుకుని దేశాలు పారిపోతున్నారు. వీళ్ళ ప్రజాప్రతినిధులు అండి. ఈరోజు రాజకీయం అంటే ఏంటి, పాలన అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి వీళ్ళు. రాబోయే తరాలకి ఒక వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుడు అని తెలుసా, జనాలందరూ కూడా ఇంతవరకు అంటే మేము అంటే నాయకులకి గ్రౌండ్లోకి వెళ్ళలేకపోవచ్చు, అంటే పైన ఉన్న వాళ్ళు చూడలేక, కానీ మాలాంటి వాళ్ళు కిందకు వెళుతుంటే మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో అనుకున్నామమ్మా, ఇలాంటి నాయకుడిని చూస్తే. ఇంకో నిన్న ఒక తెలిసిన ఒక ఆవిడ ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం నాకు ఫోన్ చేసి, ఆవిడ అబ్దుల్ కలాం గారు రేంజ్కి వెళ్ళిపోతాడమ్మా, ఆయన దొరకడు ఎవరికి, అలాంటి వ్యక్తి యోధుడైపోతాడమ్మా, ఏంటంటే మీరు అలా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరైతే తప్పు తప్పుగా మాట్లాడారో ఇవాళ వాళ్ళు లెంపలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడమ్మా. వన్ అండ్ ఓన్లీ హీరో సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరో ఎవరన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా విడగొట్టాలని చూసినా వాళ్ళు ఇడిపోరండి. వాళ్ళు చక్కగా 2029 కాదు 2039 కూడా మా కూటమి చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం అవరా ఇప్పుడప్పుడే? ఖచ్చితంగా అవుతారండి సార్, జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని ఆయన ఎక్కడ అనలేదండి. ఈసారి ఆయనకి ఇచ్చారు అవకాశం. 2029 ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆశించవచ్చు కదండి, ఆ సీటు ఆపేడు కళ్యాణ్ గారు ఊహించింది జరిగింది. ఎవరైనా అనుకున్నారండి 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి అన్ని సంక్షేమాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి ఆగిపోతుంది ఎవరైనా అనుకున్నారా? అసలు మీరు అనుకున్నారు కదా, మేమైతే అనుకున్నాం. నేనైతే అసలు ఆ 11 కూడా రాదు, సింగిల్ డిజిట్ మీద ఆగిపోతుంది పాపం, ప్రజలు ఎక్కడో జాలిపోయి ఇంకొక 2 సీట్లు ఇచ్చారు, అందుకనే కదా తలుపులు తెరుస్తాను అంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చినాక రెడీగా ఉన్నారండి, రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారినే కాదు, టీడీపీ వారినే కాదు. మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు నేనైతే నిజంగా చెప్తున్నానండి, నెవర్ ఎక్స్పెక్టింగ్. సేవ చేస్తారు ఎలాగ? కళ్యాణ్ గారికి 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తే నాకు 2 సార్లు పదవి, నేను వెళ్ళి ఏ డోరు టచ్ చేయకుండా నా వర్క్ను గుర్తించారు, నా కష్టాన్ని గుర్తించారు. కళ్యాణ్ గారు నాకు 2 సార్లు పదవి ఇచ్చారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు మీ ముందు డిబేట్ల ముందు కూర్చున్నానంటే, జనసేన పార్టీ తరఫు రాష్ట్ర కార్యదర్శి నేను కూర్చున్నానంటే నాకు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష, ఇంతకు మించిన నాకు ఇంకేం అవసరం. కానీ కళ్యాణ్ అంటే కష్టపడ్డం కూడా 10 ఏళ్ళ నుంచి ఆశిస్తాం, నేను ఆశిస్తున్నా. ఆశించకపోతే నాకు నేను నమ్మక ద్రోహం చేసుకుంటూ అబద్ధం చెప్పిందని అవుతాను. ఖచ్చితంగా ఆశిస్తున్నాను, కళ్యాణ్ గారు ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు, నాకు ఏదో మంచి అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది. ఇవ్వకపోయినా మరో 10 ఏళ్ళు అలాగే ఉంటారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు లెంపలాట వేసుకుంటున్నారా?
ఇది రాజకీయ చర్చ లాగా లేదు సార్. నిజంగా ఆ జనసేన ప్రతినిధి మా సోదరి మాట్లాడటం మొదలైనప్పుడు నేను నవ్వుకుంటూనే ఉన్నాను సార్. నిజంగా మీరు మామూలుగానే నవ్వుకుంటారు కదా. ఎందుకంటే సార్ ఒకటి, ఎందుకు ఎందుకు లెంపలు వేసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఏం ఓటు పెరిగారని చెప్పి లెంపలు వేసుకోవాలి? నువ్వు పోటీ చేశాడు, గెలిచాడు. మరి 2019లో పోటీ చేసిన 2 చోట్ల గుండుసున్నా సార్, పోటీ చేసిన 2 చోట్ల అధ్యక్షుడే గుండుసున్నా. మరి ఆ రోజు మా తమరి పరిస్థితి ఏంటండి? రాజకీయాల్లో గెలుపు ఓటమి 2 సహజమే. ఈ రోజు మీరు గెలిచి ఉండొచ్చు, 2019లో మేము గెలిచాం, 29లో ఎలా ఉంటారో ప్రజలే తీర్పిస్తారు. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారంటే ప్రియా సోదరి గారు మాట్లాడుతుంది. రాష్ట్రాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు తెలుసా తల్లి? రోడ్లు మొత్తం పీపీఎఫ్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. 12 మెడికల్ కాలేజీలు పీపీపీ అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి తాకట్టు పెట్టేస్తున్నారు తల్లి. ఇది రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించడం అంటే. కానీ మీరు వచ్చి ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయం ఇది. మీరేంటి ఆ 4 సీట్లో 5 సీట్లో 10 సీట్లో 20 సీట్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేయాలో మీకు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా పోటీ చేసి గెలిచిన వాళ్ళు మీరు. మేము గెలిచినా ఓడినా సింగిల్ గానే ఉన్నాం. ఇక మా ఎమ్మెల్యేలు ఎక్కడికెక్కడికో పారిపోతున్నాడు, చెప్పులతో కొడతారండి. ఎవరు కొడతారండి? మీరు కొడతారా? జనసేన వాళ్ళు చెప్పుదేమన్నా? మీ చేత చెప్పుదే పోతున్నాక మీరు పక్కన అది ప్రతిపక్ష పార్టీలు చెప్పులతో కొట్టడానిక మీకు ప్రజల అధికారం ఇచ్చింది. ప్రజల అధికారం ఇచ్చింది అందుక 2019లో ఓడిపోయిన తర్వాత మీ పవన్ కళ్యాణ్ గారు ఏడున్నారా? 6 రోజుల్లో సినిమా షూటింగ్ లో ఉన్నారు.